నమస్కారం హరిహర శర్మ గారు. నమస్కారం అండి. సార్, ఇంట్లోకి కాకి కానీ గ్రద్ద కానీ గబ్బిలం కానీ వస్తే వాస్తు ప్రకారం మంచిది కాదు, ఇంటికి అరిష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ ఇలా వచ్చినట్లయితే దానికి ఏదైనా పరిష్కారం, రెమెడీ ఏదైనా ఉందంటారండి? తప్పకుండా మంచి ప్రశ్న వేశారండి. సహజంగా అందరికి కూడా ఉండేటువంటి సందేహం, ఎవరన్నా ఇంట్లోకి గబ్బిలం రాగానే గురువుగారు గబ్బిలం వచ్చింది ఏమైనా అయిపోతుందా అనేసి భయపడుతూ ఉంటారు. ఈ పక్షులకి మాత్రమే స్పెసిఫిక్గా మన యొక్క ధర్మశాస్త్రంలో ఎందుకు చెప్పారంటే కనుక, ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక రాత్రి సంచరించేటువంటి పక్షులు, ఇట్లు గొడ్ల గోబ చూసుకున్నా సరేను, అటు గబ్బిలం చూసుకున్నా సరేను, ఇవి రజోగుణాన్ని కలగజేసినటువంటి పక్షులు అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే గబ్బిలం మీకు వేళ్లాడడం కూడా చూస్తే కనుక దయ్యంలాగా తలకిందుల వేళ్లాడుతూ ఉంటుంది. ఇంకోటి సూర్యరశ్మిని చూస్తే భయపడి పారిపోతుంది. సేమ్ అదే విధంగా గుడ్లగూబ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంటుంది. రాత్రివేళ చాలా ఉత్సాహంగా ఉంటాయి. అంటేను ఇవి వస్తే మన ఇంట్లోకి కీడు జరుగుతుందనేటువంటి భావన మన యొక్క పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో మనలోపి నింపారనమాట. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక కాకి అండి, కాకి శనిదేవుడి యొక్క వాహనంగా మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. అలా శని భగవానుడి యొక్క వాహనమైనటువంటి కాకి కానీ, పోనీ మనం ఇలా అంటే కనుక ఇంకో విషయంలో కూడా చూసుకుంటే కనుక మన యొక్క పితృదేవతల స్వరూపంలో కాకిని మనం ట్రీట్ చేస్తుంటాం. వాళ్ళకి పిండం పెట్టినప్పుడు కాకి వచ్చి ముడితే కనుక మన పెద్దవాళ్ళే వచ్చి ముట్టినట్టుగా భావన చెందుతున్నాం. ఎటుపక్కన చూసినా సరేను కాకి అంటేను ఒక భయమైనటువంటి వాతావరణం మన యొక్క మనస్సులో మెదులుకుంది. అలాగే కాకి మనల్ని ముట్టేసి వెళ్ళినా తన్ని వెళ్ళినా సరేను మృత్యుప్రదం అని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకు దీన్ని మృత్యుప్రదం అంటారంటే కనుకను, సాక్షాత్తుగా కాకి ఇంట్లోకి ప్రవేశించిందంటే శని భగవానుడు ప్రవేశించినట్టే. అంటే శని భగవానుడు అనగానే కీడు చేస్తాడని చెప్పేసి మనం భావిస్తుంటాం. కీడు చేయడు శని భగవానుడు. మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటికి కలగజేయాల్సినటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉంటాయో అవి కలగజేస్తుంటాడు. నువ్వు పాపం చేసావనుకో, అయ్యా పాపాన్నే కలగజేస్తాడు. ఆ పాపం నుంచి వచ్చేటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అదే కలగజేస్తాడు. ఎక్కువగా కాకి మన ఇంట్లో ప్రవేశించేసి ఇల్లంతా కూడా తిరిగితే కనుక ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కువగా. అందుకని ఈ కాకి వచ్చి వెళ్ళంగానే ఎక్కువగా ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవడం, లేకపోతే గంగాజలం చల్లుకోవడం వల్లను ఆ యొక్క కాకి నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది అని చెప్పేసి మన నమ్మకం అనమాట. పునీళ్ళలో గబ్బిలాలు వచ్చేసాయి సార్. రాత్రిపూట గబ్బిలం వచ్చి తిరిగేసి ఉంటుంది. ఒకసారి మన ఆఫీస్లోకి వచ్చింది. అయితేను ఈ గబ్బిలం విషయానికి రాగానే ఎక్కువగా గబ్బిలాలు రాత్రి వస్తే క్షేమంగా బయటికి వెళ్ళిపోతాయి. పొద్దున వచ్చినప్పుడే దాని కళ్ళు సరిగ్గా కనపడవు. అలాంటి సమయాల్లో ఏం జరుగుతుందంటే మనం ఫ్యాన్ వేస్తేనో దేనికో తగిలేసి వాటి గాయం కలిగినా అవి చనిపోయినా సరేను ఆ స్థలంలో ఏంటంటే కనుకను సంపూర్ణంగా నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అనేటువంటిది మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అలా గబ్బిలం అనేటువంటిది మన యొక్క నివాస స్థలంలో కానీ, లేదు మీరు అన్నట్టుగా ఆఫీసులు కానీ వ్యాపార స్థలంలో కానీ చనిపోవడం అనేటువంటిది మన యొక్క పతనానికి అది శ్రీకారము అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అంటేను ఇంట్లో ఎప్పుడు కూడాను గబ్బిలం ప్రవేశిస్తే పర్వాలేదు, ప్రవేశించిన తర్వాత ఇల్లంతా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లో గోపంచకం కానీ పసుపు నీళ్ళు కానీ చల్లితే కనుక ఆ యొక్క ఇల్లు శుద్ధి పొందుతుంది. ఇంటి మధ్యలో ఏంటంటే కర్పూరం వెలిగించాలి. ఆ పొగ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ గబ్బిలం వచ్చి వెళ్ళిన తర్వాత ఇంట్లో వ్యాపించినటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అని చెప్పేసి శాస్త్రవాకు. కానీ ఎప్పుడైతే గబ్బిలం చనిపోతుందో ఇంట్లో, ఖచ్చితంగా ఆ ఇంటిని శుద్ధి చేయాలి. మంత్రపూర్వకంగా ఉదకశాంతి అనేటువంటి కర్మ కూడా ఉంటుంది. అది చేసి శాంతి హోమాలు చేస్తేనే ఆ ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. లేకపోతే నిరంతరము కొట్టుకుని చావడము, లేకపోతే కనుకను ఏదో రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రావడం, ఇలాంటి అనేక సమస్యలు అయితే కనుకను ఆ యొక్క గబ్బిలం ఇంట్లో చనిపోవడం వల్ల, కాకి కానీ ఇంట్లో చనిపోయినా సరేను ఇదే ఫలితాలు కలుగుతాయని చెప్పేసి మనకి శాస్త్రవాక్ అండి. అలాగే గుడ్లగూబ, గుడ్లగూబ మనం చూస్తే కనుక లక్ష్మీదేవి యొక్క వాహనంగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రరీత్యా ధర్మశాస్త్రరీత్యా కనపడుతుంది. మరి యొక్క గుడ్లగూబ వస్తే కనుక మనం ఎందుకు భయపడుతున్నామంటే కనుక, మీరు ఎక్కడైనా గమనించండి, లక్ష్మీదేవి యొక్క వాహనమైనప్పటికి కూడాను గుడ్లగూబ అనేటువంటిది పొద్దున పూట మనకు అసలు కనపడదు. చాలా అరుదు, ఎక్కడో రేర్గా కనపడుతుంది. రాత్రిపూట మాత్రమే అది సంచరిస్తూ ఉంటుంది అనమాట. అది అలక్ష్మికి ప్రకృతి అని చెప్పేసి మనకి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైతే కనుక ఇంట్లోకి ప్రవేశిస్తుందో ఆర్థికపరమైనటువంటి సమస్యలు కుటుంబపరమైనటువంటి చికాకులు వాటిల్లుతాయి అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెప్తుందన్నమాట. ఇందాక మనం చెప్పినటువంటి విధానంగానే ఇల్లుని ముందుగా శుద్ధి చేసుకోవాలి. ఇల్లంతా కూడాను సాంబ్రాణి ధూపం వేయాలంట. వేసిన తర్వాత మరునాడు ఎర్రటి వస్త్రము కాటుకను ఎవరికన్నా బ్రాహ్మణకు కానీ అమ్మవారికి కానీ దానం ఇవ్వాలి అని చెప్పేసి, దానివల్ల మనకు కలగబోయేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన మీద ఉండదు అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. కొన్ని ఇళ్ళల్లో సార్ చూసుకున్నట్లయితే పిచ్చుకలు వచ్చి గూళ్ళు కట్టేస్తూ ఉంటాయి అండ్ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందంట? ఖచ్చితంగా ఉంటుంది. ఈ పావురాలని కొన్ని మతస్థులు ఏంటంటే కనుక శుభంగా భావిస్తే కనుక, కొంతమంది ఏంటంటే కనుక అశుభంగా భావిస్తారు. పావురాలు ఉంటే కనుక, పావురాలు కానీ వాటి గుడ్లు కానీ గూళ్ళు కానీ ఇంట్లో ఉంటే కనుక ఆ ఇంట్లో ఎప్పుడు చికాకు ఉంటుంది అని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా చూసుకుంటే కనుక పిచ్చుకలు కూడాను ఒకటినొకటిని చంపుకుంటాయి. ఇంకొక పక్షి ఏదన్నా వచ్చింది అనుకోండి, అది చంపుకుంటుంది. అలాంటి పిచ్చుక గూళ్ళు ఏంటంటే కనుక ఇంటి ముఖద్వారం దగ్గర ఉంటే కనుక ఆ ఇంట్లో ఎప్పుడు కూడా నిరంతరము కూడాను ఏది కూడా లావాదేవీలు కానీ ఈ యొక్క శుభ కార్యక్రమాలు కానీ ముందుకు పడవు అని చెప్పేసి మన యొక్క పెద్దవాళ్ళు చెప్తుంటారు. ప్రధానంగా ఏంటంటే కనుక ఈ యొక్క పావురానికి సంబంధించినటువంటి గూళ్ళు అనేటువంటిది ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. పిచ్చుక గూడు ఉన్నప్పుడు కూడా పర్వాలేదు, కానీ అది కూడాను ఇంటి గుమ్మం పైన ఉండకుండా చూడాలి. మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో దానిపైన రాకుండా చూసుకోవాలి తప్ప, పావురం గూడు అయితే కనుక పావురం గుడ్లు కానీ పావురం గూడు కానీ ఇంట్లో ఉండకుండా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే కనుక మనం చేయాలండి. సార్ చాలామంది వరకు ఏంటంటే వాస్తు ప్రాబ్లం అని చెప్పేసి, కొంతమంది జ్యోతిష ప్రాబ్లం, కొన్ని అశుభాలు జరుగుతున్నాయి ఇంట్లో అని చెప్పేసి జ్యోతిషం పరంగా మిమ్మల్ని కలిసి మీ అపాయింట్మెంట్ తీసుకొని ఇంట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఎంతమంది అడుగుతున్నారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? తప్పకుండా నాన్న, కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా పర్సనల్ నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేస్తే కనుక తప్పకుండా అపాయింట్మెంట్ దొరుకుతుంది. వచ్చి కలిస్తే కనుక వారి యొక్క సమస్యకు మేరకు నేను మంచి పరిష్కారాలను చూపెట్టేసి వాళ్ళకి మంచి చేయగలిగినటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. సెలవు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.